మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు బయటకు వస్తారా? వస్తారు, అందులో నో డౌట్ అని కొంతమంది. చంద్రబాబు కేసు సంబంధించి చూసుకుంటే ఏసీబీ కోర్ట్, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా వాళ్ళతో ట్విస్టులు మామూలుగా ఉండలేదండి, ఈ రోజు అని ట్విస్ట్ ఇస్తారా అంటున్నారు. 2 గంటల 15 నిమిషాలు తీర్పు. వాదనలు మొత్తం ఆల్రెడీ మొన్నే కంప్లీట్ అయిపోయిన పండగ ముందే. ఇక తీర్పు ఏమిస్తారు? చాలామంది చెబుతున్నది సూటిగా ఒకటే మాట, లీగల్గా తీసుకుందాం. అంటే 2-3 వర్షన్స్ వినిపిస్తున్నారు, వన్ బై వన్ నేను చెప్తా. లీగల్గా తీసుకుందాం. చంద్రబాబు నాయుడుకి సంబంధించి అసలు ఏ కేసులో ఆయన అరెస్ట్ చేశారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అయినా ఏదో అన్నారు. దానిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత? ఇందులో గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? అంతా బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు ఎవరైనా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇదంతా చేశారని చెప్పేసి ఎవరైనా చెప్పారా? లేదు. చంద్రబాబు అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టుగా ఆ వేళ క్విట్ ప్రో కరెంట్గా ఏదైనా చూపించారా? లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఏంటి ఇక్కడ ఏదన్నా కాంట్రాక్టర్ అంటే కాదు, ముఖ్యమంత్రి. సో తీసుకునే నిర్ణయం క్యాబినెట్ డెసిషన్. సో క్యాబినెట్ డెసిషన్స్ అన్నప్పుడు ఆఫీసెస్ 17 అప్లై అయ్యింది యాజ్ పర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. 17 అప్లై అయినప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, అక్కడ ఇలా లేదు. అండ్ మోర్ ఎవర్ ఈ కేసులో ఈయనకు సంబంధించి ఇప్పటివరకు ప్రాపర్ వేల ఎవిడెన్స్ కోర్టుకి ఈ సిఐడి వాళ్ళు కానీ వైసీపీ గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి ఆఫీషియల్స్ కానీ సబ్మిట్ చేసినంత నాకు తెలిసైతే లేదు. ఆల్రెడీ ఏసీబీ కోర్టులో రిమాండ్ విధించడం కావచ్చు, బెయిల్ తిరస్కరించడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి. చివరికి ఇంకా ఆయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది హెల్త్ ఇష్యూస్ వల్ల. ఏసీబీ కోర్టు జడ్జి గారేమో మీది జ్యుడిషియల్ కస్టడీ, మీరు జైల్లో ఖైదీ కదా నామంటారు, జైల్లో ఖైదీ కాకపోతే మరేంటని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటారు. ఇవన్నీ పరిశీలిస్తూ ఉన్నా సుప్రీంకోర్టులో వాదనలు మొత్తం విని వాళ్ళు తీర్పును రిజర్వ్లో పెట్టినా ఇంత రోజులు జరుగుతున్న విధానం మొత్తం చూస్తూ ఉంటే చాలామంది న్యాయం అన్నది వాయిదాల ప్రకారం జరుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా న్యాయం ఎవరికైతే అందాల్సిందో వారికి అందనట్టే లేక జస్టిస్ డినైడ్ ఇస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నట్టు చెప్పుకుంటూ ఉన్నారు. వాయిదా పడిందంటే ఆటోమేటిక్గా న్యాయం జరగనట్టే లెక్క అన్నట్టు, జస్టిస్ డినైడ్ అన్నట్టు. సో ఇవన్నీ పరిస్థితులు ఎవరికైనా ఈరోజు ఏమర్థమవుతుంది? ఏపీ హైకోర్టు ఎట్టి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది అని. ఎందుకంటే ఆల్రెడీ క్వాష్ పిటిషన్ వీళ్ళు ఎలా చేయాల, సుప్రీంకోర్టులో ఉంది. సో ఈ క్వాష్ సంబంధించి వీళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, ఇప్పుడు వీళ్ళ చేతిలో లేదు. వీళ్ళ చేతిలో ఉండదు ఓన్లీ బెయిల్కి సంబంధించి. ఆల్రెడీ జైల్లో ఎన్ని రోజులు ఉన్నారని మనం చూస్తున్నాం, 1.5 నెలలు పైగా ఉన్నారు. సహకరించారు, సిఐడి కస్టడీకి అప్పచెప్పారు. ఆయన సార్ స్టిల్ మేము విచారణ చేస్తున్నామంటారు. స్టిల్ అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ఏ తీసుకు కోర్టు ముందు పెడతల్లా. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి ఈ కేసు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, ఆయన వయసు 73 సంవత్సరాలు, కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మెడికల్ రిపోర్ట్స్ అని కోర్టు ముందు పెట్టున్నారు. సో ఏ ప్రాతిపదికన చూసినా సరే ఈరోజు హైకోర్టు జడ్జి చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తారని నాకైతే అనిపిస్తూ ఉంది. చాలామంది కూడా అదే ఓపెన్గా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పొలిటికల్గా వద్దాం. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఫీలింగ్ అండ్ కొంతమంది పర్సనల్ ఫీలింగ్, ఓకేనా? పొలిటికల్గా ఏం మాట్లాడుతున్నారు? చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది సిఐడి వాళ్ళు, దట్ మీన్స్ ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంటే వైసీపీ గవర్నమెంట్. జగన్మోహన్ రెడ్డి ఏమో నేను ఎక్కడో విదేశాల్లో ఉన్నాను, చంద్రబాబుని ఇక్కడ అరెస్ట్ చేస్తే నాకే సంబంధం, సిఐడి కదా అంటాడు. ఏంటి అసలు అది? ఒక మాజీ ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జిస్టింగ్ సీఎంకు చెప్పకుండా చేస్తారా? చిన్నపిల్లాడు కూడా ఇది అర్థం కాదా? ఆయన సరే ఆయన చెప్తారు నమ్మే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి, మరి ఎవరు నమ్ముతున్నారంటే తెలియటం అలా. సో ఆయన వర్షం ఏంటి, చట్టం తన పని తను చేసుకుపోయింది, మాదేం లేదు అంటాడు. కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అన్నది ఈ రేంజ్లో ఉండటం కారణం ఏంటంటే పైనుంచి బీజేపీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి టీడీపీ వాళ్ళు కొంతమంది ఓపెన్గా అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్గానే చెప్పారు, కమ్యూనిస్టులు ఓపెన్గానే చెప్పారు, అండ్ తెలంగాణ మిగతా రాజకీయ పార్టీలు కూడా అదే చెప్పారు. మరి టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఇంక్లూడింగ్ లోకేష్ ఆల్సో, సో మాకు ప్రూఫ్లు ఏం లేకుండా మేము మాట్లాడడం. సో జరుగుతున్న దాని మీద సంబంధించి మేము కోర్టులోనే పోరాడతామని వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వచ్చున్నారు. బీజేపీ అయితే వాళ్ళు ఏమనలా, కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా కూడా తెలంగాణ ఎన్నికలలో బీజేపీకి జరిగిపోయింది, బీఆర్ఎస్కి జరిగిపోయింది. దానికి వాళ్ళు ఆకులు గలిగిన చేతులు గలక ఆకులు పట్టుకున్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ భజన స్టార్ట్ చేశారు కొన్ని చోట్ల చంద్రబాబుది, ఎన్టీఆర్ది, టీడీపీది అన్నట్టు. ఇక బీజేపీ వాళ్ళు వచ్చేసి కూడా చంద్రబాబు అరెస్ట్ అక్రమం,
ఆయన అలా చేయడం కరెక్ట్ కదని చెప్పేసి వాళ్ళేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా చేసినటువంటి వాళ్ళు సైతం మొన్న మధ్య చెప్పినారు ఏమని, కొన్ని సందర్భాలలో రాజకీయ జోక్యం ఖచ్చితంగా ఉండిద్ది ఏ కేసుల్లో అయినా ఏ తీర్పుల విషయం అని చెప్పేసి అన్నారు ఆయన. అది అందరికీ తెలిసిందే. అలా ఒకవేళ చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇన్ని రోజులు కోర్టు జైలులో ఉంచినారంటే, కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు రాలేదు అంటే, ఒకవేళ పైనుంచి ప్రజలను అనుకుందాం, బట్ ఇప్పుడు అలా ప్రజలు ఒకవేళ పెట్టినా అక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ సాక్ష్యాలు లేవు, చంద్రబాబు తప్పు చేసిందని చెప్పేసి వ్యాలిడ్ ప్రూఫ్లు సబ్మిట్ చేసింది లేదు. అండ్ మోరర్ రేపు సుప్రీంకోర్టులో 17A ఉంది, దాని మీద జడ్జిమెంట్ ఏమి ఇస్తారు ఏంటా అని చెప్పేసి తీర్పు వాళ్ళు రిజర్వ్లో పెట్టున్నారు. సో ఇన్ని చూస్తూ ఉన్నప్పుడు తెలంగాణ ఎన్నికలు ఆల్రెడీ వేడి రేంజ్లో ఉంది. రేపు 30 తారీఖు ఎన్నికలు జరగబోతోంది, హార్డ్ని తిప్పితే కూడా 10 రోజులే ఉంది. ఈ ఎన్నికలకు ముందు 2 రోజుల ముందు అసలు ప్రకటనలు అనమాట, ప్రచారం కూడా ఆపేయాలి. సో ఇంకా హార్డ్లీ 8 రోజులే ఉంది. ఇక ఈ మూమెంట్లో ఆల్రెడీ జనసేన బీజేపీ కలిసి ఎన్నికల్లోకి వెళ్తున్నప్పుడు ఏమాత్రం వాళ్ళకి కొంచెం పాజిటివ్ వేలో ఒక ఓట్ అనేది రావాలి అన్నా, కొంచెం ఓట్ పర్సంటేజ్ పెరగాలి అన్నా, మహిళ సామాజిక వర్గం నుంచి ఓట్లు వస్తాయని వాళ్ళు అనుకుంటూ ఉన్నా, అండ్ బీసీ వర్గం నుంచి ఓట్లు వస్తాయని వాళ్ళు అనుకుంటూ ఉన్నా, మనం జనసేనతో ఉన్నాం, జనసేనతో టీడీపీ వాళ్ళు మిత్రపక్షం ఏపీలో, సో ఆ ఓట్లు మనకు పడతాయి వాళ్ళు ఏమాత్రం అనుకుంటూ ఉన్నా, ఈ అనుకుంటూ ఉన్నవన్నీ కూడా నిజం కావాలి అన్నా, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ వస్తే దానిని ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోయింది. సో ప్రొపర్వేళ సాక్ష్యాలు ఉంటే జడ్జిల తీర్పులు దానికి తగ్గట్టు ఇచ్చేవాళ్ళు లేదు కదా, అందుకని బయటకు వచ్చారు. సో నిజం ఏ రోజు సరే గెలిచిద్ది, అధికారంలో ఉండే వాళ్ళు కొద్దో ఏదో కొద్ది రోజులు ఏదైనా మేనేజ్ చేయొచ్చు వాళ్ళు, లేదన్నప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి జడ్జిలకు అప్పీల్ చేస్తూ ఉంటే విచారణ వాయిదా వేయటాలు, తీర్పులు రిజర్వ్ చేయటాలు, ఇలా ఏదైనా చేసి ఉండొచ్చు కాక, బట్ అంతిమంగా అయితే ఒక రోజు 2 రోజులు డిలే అయినా కానీ న్యాయం అనేది జరిగి తీరాలి. సో వచ్చేసరికి చూసారా మేము చెప్పిందే జరిగింది అన్న వేళ వాళ్ళు కనుక క్లెయిమ్ చేసుకోగలిగితే తెలంగాణలో బీజేపీ కొంచెం ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అదైతే నేను అండ్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా బీజేపీలో ఎవరు కొంతమంది తప్ప మిగతా వాళ్ళు కానీ మిగతా పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు కానీ అంతా ఇదే అంటున్నారు, అరెస్ట్ చేయడం అక్రమం, ఆయన అరెస్ట్ చేసిన విధానం అసలు కరెక్ట్ కాదు, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫార్మాట్. ఇలా కనుక అయితే ఇక ఏ ముఖ్యమంత్రి కూడా పనిచేయలేడు. జగన్మోహన్ రెడ్డిలా కనుక ఒక ముఖ్యమంత్రి కనుక పనిచేస్తే కనుక ఉన్నట్టయితే ప్రజాస్వామ్యం అనేది ఇక చనిపోయినట్టు లెక్క అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది నేషనల్ వైడ్ జనాలు గమనిస్తూ ఉన్నారు, ఇంటర్నేషనల్ వైడ్ గమనిస్తూ ఉన్నారు, ఇది కూడా ఓ రకంగా బీజేపీకి నెగిటివ్గా మారింది. సో ఇటువంటి మూమెంట్లో చంద్రబాబుకి ఇప్పుడు కనుక రెగ్యులర్ బెయిల్ కనుక వస్తే అది న్యాయపరంగా వచ్చినా పొలిటికల్గా బీజేపీకి కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రెగ్యులర్ బెయిల్ రాకుండా అగైన్ మరలా బెయిల్ క్యాన్సిల్ చేస్తామనో లేదంటే బెయిల్ ఇవ్వట్లేదు అని అన్నట్టయితే బీజేపీతో భయంకరంగా నెగిటివ్ ఎఫెక్ట్ అయితే పడే ఛాన్స్ అయితే ఉంది. ఇది నాకు అనిపించిన ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి మధ్య 2 భాగాల మనకు తెలిసిపోయింది. దెన్ ఈలోపు మీకేమైనా అనిపిస్తే కింద కామెంట్ పడో తెలియచేయండి.